దాసరి నరసింగం, ఊరు వెల్ది, మండలం మానకొండూరు, డిస్ట్రిక్ట్ కరీంనగర్. ఈ మందులు మా అబ్బాయి తెప్పితే ఫస్ట్ వద్దన్న, అవి ఏం పనిచేస్తాయో లేదో అంటే ఒకసారి వాడి చూద్దామని చెప్పిండు. సరే తీసుకురమ్మన్న, ఇది 1010 నారు పోసి నెల 16 రోజులకు నాటేసిన అక్కడ కత్తతో రాదు అనుకున్నా, ఈ గోళీలు వాడినే పొలం కవర్ అయింది. నాకు మంచిగా వాడింది ఎట్లున్నది, వాడింది ఎట్లున్నది, మంచిగా అనిపించింది అనేది నాకైతే చాలా సంతోషంగా ఉన్నది. మంచిగానే పనిచేసింది, బాగా పనిచేసింది. తర్వాత ఇప్పుడు స్ప్రేలు కానీ ఇవి ఇదివరకు ఏం చేయలేదు. ఒక మూడో మందు చల్లాం కానీ ఇవరకు మేము మందే స్ప్రేర్ అనేది లేదు. కానీ మనం చేయండి, ఎందుకు చెప్తాం. ఇప్పటికి వరి కూడా పచ్చగానే ఉన్నది. నిన్న పొలంలో తిరిగి చూసిన ఏమన్నా రోగం అది ఇది ఉన్నదా అని, ఏది లేదు, బాగున్నది పొలం. ముందుకి ఇప్పటికి మీ పొలంలో అసలు ఏం తేడా చూస్తున్నారు? మామూలుగా మామూలుగా ఇది పెట్టిన దానికొన్ను ఇప్పుడు చూస్తే పెట్టింది నెల 16 రోజులకి ఇది ఐదో కాదో అనుకున్నా, కానీ యథావిధిగా మళ్ళీ ఎప్పటి వాళ్ళు వచ్చింది మందులు వాడినాక, అది తేడా నాకు. తర్వాత అసలు అంటే ముందు మామూలుగా ఊస వచ్చేది అది గొట్టం పుట్టేది, అదైతే లేదు. ఇక ఊస అనేది మనం వరి గొలక వచ్చినాక ఏర్పడుతుంది అది. ఇక దాని గురించి చెప్పలేము, అది గొలక రాలేదు కదా సార్, అది గొలక ఏర్పడుతుంది. కానీ దీనికి ఊస అనేది లేదు, పెట్టిన పిలుక పెట్టినట్టే ఉన్నది. ఇది ఇప్పుడు మొదటి కర్ర మొత్తం అన్నీ ఆగింది, పిలక మాత్రం పోసింది. ఈ మందుతోనే అనుకుంటాను నేను. పిలక శాతంలో తేడా ఏమన్నా చూసిరా? ఈ మందుతోనే ఎక్కువ వచ్చినట్టు కొడుతుంది నాకు. సరే, ఇంకా ఇంకెవరికైనా తెలిసిందా పద్ధతి? ఇంకా తెలవలేదు, ఇప్పుడు చెప్తేనే. ఇక గొల్లల్లో పొలగానికి చెప్పిన కానీ లేట్ అయిపోయింది. మొన్న చెప్పిన గిట్ల అయితే బాగున్నది రా పిల్లగా అంటే అది గిట్ట కూడా లేదు వారి, అది లాతనారే పెట్టుకున్నాడు కానీ ఇట్ట కూడా లేదు ఈ చెరువు కిందని. ఇక అది ఎవరినా చెప్తే అయిపోవు కదని అంటే, ఇక మరి నువ్వు 10 ఎకరాలు వేసినావు, నువ్వు నాకు కలుసులేదా, నేను నీకు కలుసులేదా, తర్వాత నాకు మంచిగా అనిపిస్తే నేను చెప్తా అడ్రస్ రాసిస్తానని చెప్పిన. మా వన్ దగ్గర ఉంటుంది సెల్ నంబరు. ఇప్పుడు ఇక్కడ పొలాల్లో కదా ఏసంగి మాత్రం జర ఎక్కువ మనకు పనిచేసేటట్టు ఉండాలి సార్. ఇగో ఇది పాత కర్ర అట్నే పోయింది, ఇది కొత్త పిలుక. ఇగో పొట్ట కూడా వచ్చింది దీనికి, ఇది బాగా ఇదైతుందో కాదో అనుకున్నా కానీ ఇంకా దాదాపు పెరిగేతానికే ఉన్నది. ఏ మందు కూడా 3 సార్లు చల్లినా కానీ ఆ మందుతోని కాదు ఇప్పుడు ఈ పిలుక చుట్టడానికి కారణం ఇదే అనుకుంటాను నేను. గోళీల వల్లనే అనుకుంటున్నాం మేమైతే, మా అతృప్తికి అది దేని వల్ల అన్నది. ఖచ్చితంగా అంటే మీరు చూస్తున్నారు కదా ఏ చెట్టుకి అయ్యే దానికైతే తేడా ఉంది, అన్నిటికీ సేమ్ చేసిర్రు. ఇప్పుడు మీరు చెప్పిండు కదా అక్కడ పొలంలో మావాడు చెప్పిండు, ఒక దానికి వేయకు అని అంటే దానికి వేయలేదని చెప్పిన కదా, అది అట్లా ఉన్నది. ఇదైతే బరాబరి వచ్చింది. ఓకే సరే, ఆనందం.